రుణమాఫీ వడ్ల పైసలు నిలది పైసలపై నిలదీయండి. పోటు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. రైతులకు రేవంత్ బహిరంగ లేఖ. రైతులను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ది ఆల్ టైం రికార్డ్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులతో రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ బయలుదేరిందని, ఇన్నాళ్ళు అలంకారప్రాయంగా ఉంచిన రైతు వేదికలను రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరితేగించిందని మండిపడ్డారు. ఇప్పుడట ఇప్పుడు చూడ్రి తెలంగాణ సమాజమా, ఇక మన రామంది మన ఈ దొంగల ముఠ కొత్త ఎత్తుగడ చూడ్రి. ఇలా కొత్త ఎత్తుగడ ఏంటంటే రైతు వేదికలు కట్టిరు కదా, రైతు వేదిక, దీని ప్రాధాన్యత ఏమని చెప్పారు మనకు? దీని ప్రాధాన్యత ఏమని చెప్పారు అంటే, రైతు వేదిక ఏది అక్టోబర్ 30 తారీఖు 2020 జనగామ జిల్లా కొడకండ్ల కాడ కేసీఆర్ పెట్టినటువంటి రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఏం చెప్పిందంటే, రైతు వేదిక ఎందుకు అవసరం అంటే, రైతులు ఎక్కడికక్కడ గ్రామాల్లో కూసో రాజన్న నువ్వు కూసో, అంజనా నువ్వు కూసో, రామయ్య నువ్వు కూడా కూసో, నువ్వేం పంట వేస్తున్నావు అని ఈ రైతు ఆ రైతును అడగాలి. నేను టమాటా పెట్టినట్టు మరి నువ్వు టమాటా పెట్టాక నేనే టమాటా పెడతా, నేను చిక్కుడుగా పెట్టుకుంటా, నేనన్నా పంటలు ఇక ఇంకో నువ్వేం పెట్టినట్టే నేను అంతా ఒరే వేసింది అంటే, ఏ వేసినావు 64 వేసినావా లేకపోతే ఏది వేసినావు బీపీటీ పెట్టినావా అంటే 64 వేసినా, 64 అంటే సరే నీ మిల్లుకు తిండి పండిస్తా తీరాలి అని ఇట్లా మాట్లాడుకోవాలి. ఇక ఇట్లా వ్యవసాయం గురించి ఇంత అద్భుతాలు జరగాలి అక్కడ వేదికల దగ్గర. ఇంకా వీళ్ళకి ఏమన్నా చిక్కు ప్రశ్నలు ఉన్నాయనుకో, ఊళ్ళున్న రైతులంతా వచ్చాట సాయంత్రం, సాయంత్రం పూట అక్కడ కూర్చొని రైతు వేదిక కాడ కూర్చొని నీ పంట ఏంది, నీ పంట ఏంది, మార్కెట్ ఏంది, మనం ఎంత ధరకు అమ్ముకోవాలి, మనది ఏం కథ, ఆడికే రైస్ మిల్లోడు వచ్చి ఆ సాటుంగిని బతిలాడి వీళ్ళ దగ్గర కొనకపోయేందుకు సాటుంగిని అయ్యో అమ్ముతారో లేదో రైతులు, రైతులంతా ఒకటైతు రైతు కూలి సంఘాలు కడుతుండు కేసీఆర్ అనుకున్నాం మనం. ఆ బగలలా అరి మీద కూర్చుంటే కాలు మీద కాలేసుకుని వచ్చి కొనకపోతే రైతు ఇంక ఇవి దాకి ఏం చేసిండు రైతుల సమావేశాలు, రైతుల సమావేశాలు ఏది వ్యవసాయం పైన, అది కూడా వ్యవసాయం పైన. అయితే ఆ తర్వాత ఏమన్నాడు, ఇంకా ప్రతి రైతు వేదిక కాడ ఒక టీవీ ఉండాలని చెప్పాడు. మనం టీవీ టీవీ ఉండాలి, ఆ టీవీలో హైదరాబాద్ నుంచి నేను నేరుగా మాట్లాడగలిగితే మీరు అక్కడ వినగలిగేటట్టు ఓ లైన్ ఉండాలి ప్రత్యేకంగా. ఏమండి అధికారి గారు ఇట్లే అన్నాడు, ఏమండి అంటే అంతే సార్. ఓకే సార్, ఈ రైతు వేదికల ఇదో ఇదే రైతు వేదిక దీనికి కిటుకుంటా అంటే కిటికీలు ఉన్నాయి కొన్ని ఎత్తుకపోయారు, అది వేరు, అది వేరు విషయం. ఇగో ఇది రైతు వేదిక, దీని మీద కేసీఆర్ నవ్వే బొమ్మ ఉంటది, ఇక్కడ ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిది ఉంటది, ఇక ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అని ఇట్లా ఉంటది. ఇది రైతు వేదిక కట్టిరు, ఇక ఇక్కడ ఈ రైతు వేదిక కూడా ఎవరితానా మళ్ళా ఊళ్ళో ఎవరికన్నా మాలాయనకో మాది ఆయనకో లేకపోతే ఎస్సీ ఆయనకో ఇనాం భూమి ఇస్తారు కదా, తెబ్బే ఇక్కడ గవర్నమెంట్ కాకర గుంజుకొని అని చెప్పి గుంజుకొని కట్టేశారు. దళితుల భూమిలో సరాగాటు పెడితే టీవీలు ఉండాలని చెప్పింది, ఇలా టీవీ ఉండాలి, ఆ టీవీలో వ్యవసాయ ఏది మన వెనకట రేడియోలో కనుక పెద్దమ్మా చిన్నయ్య ఏం పెద్దయ్యా తిన్నావా బాగున్నావా బాగున్నావా ఈ ఈ తెగులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రేడియోలు వస్తుండే అప్పుడు. రేడియా మోనోక్రోటోపాస్ 5 మిల్లీలీటర్లు ఎండో సల్ఫాన్ 3 మిల్లీలీటర్లు ఎవరికి అర్థం కాకపోతుండే ఈ మోనోక్రోటోపాస్ అయింది, ఎండో సల్ఫార్ అయింది, కత్తింది, ఎవరికి అర్థం కాదు. మన మన రైతులకు చెప్పాల్సిన భాష వేరే ఉండే, సరే అది వ్యవహారిక నామం కావచ్చు కనుక, కానీ ఇది పెన నీళ్ళు కలుపుకోవాలి, ఇంత రాగడి మట్టి తెచ్చి చల్లాలి, ఇక ఈ భాషలో చెప్తే అది అర్థమయ్యేది. ఆ పెద్దమ్మ సినే అని వాళ్ళకు వాళ్ళ వ్యవసాయం, ఓ ఇది ఎక్కడ వ్యవసాయం, ఇది మనది కాదనుకుని జనం. అగో అట్లా ఈ వ్యవసాయానికి సంబంధించి కేసీఆర్ అట ప్రగతి భవన్ నుంచి మాట్లాడితే రైతు వేదికల రైతులు కూర్చొని ఇట్లా అనట, అచ్చా ఉల్లిగడ్డ ఇట్లనా టమాట అట్లనా అని మనం అనుకోవాలట పెద్దలైతే చెప్తుంటే. ఆ ఈ టీవీలు పెట్టి టీవీల ద్వారా ఇక ఈ ప్రతి రైతు వేదిక దగ్గరికి వ్యవసాయ విస్తరణాధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి అని ఒక ఆయన ఉంటాడు, ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏఇఓ ఈయన ఈయన పర్యవేక్షిస్తున్నాడట. ఈయన పర్యవేక్షించి ఇంట్లో కూర్చున్నటువంటి రైతుల దగ్గరకు వచ్చి
మొత్తం ఈ పంట ఎట్లా ఆ పంట ఎట్లా ఆ పంట ఎట్లా ఈ మొత్తం వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి విధానం ఏంది ఎట్లా చేద్దాం కథ ఏంది కార్ఖాన ఏందని చెప్పిపోతాడు. ఇక దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే రైతులు అడ్డగోలుగా ఏది పడితే అది పండించకుండా అంత కలిసికట్టుగా మాట్లాడుకొని పంటలు పండిస్తే ఆ ఊరోళ్ళు దినంగా ఇంకా మిగిలినవి ఉంటే మనం చైనాకు పాకిస్తాన్కో లేకపోతే బ్రిటన్కో అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మనది ఏమంటే సీడ్ బౌల్ అవుతుంది మనది అని చెప్పిండు. సీడ్ బౌల్ అంటే ఇక గిరే గిన్నె ఇట్లా గిన్నె పెట్టి ఈ ధాన్యం రాసుల గిన్నె అవుతుంది తెలంగాణ సీడ్ బౌల్ అవుతుందండి. సీడ్ పోయిన దానిలో బౌలే మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రకంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి ఉపాయం ఎందుకంటే నేనే పెద్ద రైతును కదా తెలంగాణ రాష్ట్రంలో నేనే రైతును కదా అని చెప్తాడు మనకు. ఇక ఈ చెప్పి ఏం వేసిన రైతు వేదికలు ఇక గిందుకు ఎక్కారా రైతు వేదికలు ఇది నా ఆలోచన అంటాడు ఆయన. ఆఖరికి ఏమైంది రైతు వేదికల కాడ ఈ రైతు వేదికల కాడ ఇటు చూడు మీరు ఒక్కసారి మన గుడి చుట్టూ కనుక ఇట్లా ప్రదక్షిణ చేస్తాం కదా ఇట్లా ప్రదక్షిణ చేసిన తర్వాత ఇట్లా ఇట్లా మొక్కిపోతాం కదా ఒక్కసారి రైతు వేదిక చూసి మినిమం 10 క్వార్టర్ సీసాలు లేకపోతే అడుగు ఈజీగా రైతు వేదికల చుట్టూ వట్టిగా తిరిగినారు ఇట్లా క్వార్టర్ సీసాలు కాల్ సీసాలు బీర్ సీసాలు రైతు వేదికల 1000% వెళ్తాయి 1000% మీరు చూడు ఏడైనా చూడ్రి దానికి ఇంకా ఈ రైతు వేదికల పోటీ ఇట్లా చిన్నగా అరుగు గట్టి అయ్యో కూసుంటుందనుకోండి అరుగు అరుగు గట్టి అరుగు పక్క పంటి పెట్టిరు ఇదంతా ఈ కుక్క ఈ పొద్దటి పూట ఇవి కుక్కలు జంతువులు పశుపక్షాదులు రాత్రి పూట ఇల్లు ఇక రైతు వేదికలకు ఇది తాగు ఏది పర్మిట్ రూములు తయారైపోయినాయి. ఇప్పుడు ఈ రైతు వేదికల కాడ కూర్చొని ఆలోచన చేయనట ఇవన్నీ పోయినాయి ఇక వ్యవసాయ సమావేశాలు తర్వాత విస్తరణాధికారి టీవీ వ్యవసాయ విధానం ఇవన్నీ పోయి ఇప్పుడు ఏం ఆలోచన చేయాలంటుడు కెటి రామారావు ఈయన కూర్చోనట కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంటే ఇస్తా అంటుంది దీని సంగతి ఏందో అని మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్న రైతు వేదికల కాడ ఇప్పుడు సోడిగా ఇది బీఆర్ఎస్ ఆఫీస్ ఆఫీసా లేకపోతే రైతు ఇది వాళ్ళ కథ రైతు వేదికల కథ. మీరు మీ ఊర్లో కట్టిన రైతు వేదికలకు ఇంకా రైతు వేదిక కట్టకపోతే సర్పంచ్కి నోటీసు పైసలు ఏంది ఎట్లా కట్టాలి ఏదో అమ్మి కట్టవైపోతుంది ఫస్ట్ కట్టు సార్ చెప్పిండు మీదకి వెళ్ళి నువ్వు సస్పెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా నిన్న కలెక్టర్ బెదిరించుడు కట్టిండు సర్పంచ్ కట్టి పుష్టిలు బిస్టీలు అన్ని కుదబెట్టి కట్టే సార్ బిల్లులు అంటే లేవు ఉంటే కదా ఇస్తుందుకు అని సర్పంచులు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయా అక్కడికి. ఇప్పుడు రైతు వేదికలు మీ ఊర్లో కట్టిరు కదా అన్న మీ ఊర్లో కట్టినటువంటి రైతు వేదికల సంగతి ఇట్లనే ఉందా రైతు వేదికలో ఇట్లా వ్యవసాయం గురించి పనికొస్తున్నాయా ఒకసారి కామెంట్లలో చెప్పు జర రైతుల ముందు రుణమాఫీ గురించి మాట్లాడమంటారు రుణమాఫీ ఎక్కడదన్న అయిపోయా 100,000 రూపాయలు అన్నాడు ఏం చూపించలే ఇక చెప్పు రైతు రుణమాఫీ గురించి మాట్లాడు రుణమాఫీ గురించి గంతగానే చెప్తే కదా ఇప్పుడు చెప్తా జరావు మీ గ్రామంలో రైతు వేదికలు దేనికి పనికొస్తున్నాయి రైతుల సంక్షేమం కోసం పనికొస్తున్నాయి అనుకుంటో లీడా తాగుబోతులు అడ్డాగా మారి అనుకుంటో లీడా ఇక చెప్పు సిట్టింగ్ రూమ్లు ఇక రైతు సోదరులారా ఇప్పుడు చెప్తా చూడ్రి మీ రుణమాఫీ గురించి చెప్పమంటారుగా చెప్తా దయచేసి ఓటింగ్లో పాల్గొనండి ఇక అట్లాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి షేర్ కూడా షేర్ చేయండి 1367 ఒకవేళ మీ రైతు వేదికల దగ్గర మీరు అందుబాటులో ఉంటే దగ్గరలో ఉంటే రైతు వేదికల దగ్గర ఉన్న కాల్ చేసారు వీడియో తీసి నాకు పంపించండి వీడియో ఫోటోలు తీసి పంపించండి రైట్గా మీ గ్రామంలోని రైతు వేదికలు దేనికి పనికొస్తున్నాయి అంటే దాదాపు ఒక 2,250 ఓటింగ్లో పాల్గొన్నారు ఒక్క నిమిషంలో 2,300 మంది పాల్గొన్నారు రైతుల సంక్షేమం కోసం పనికొస్తున్నాయా దేనికోసం అంటే తాగుబోతుల అడ్డాగా మారిపోయినాయి అని చెప్పి 194% మంది ఇగో ఇప్పుడు బూలే పొరగాలు కూడా ఏం మాటలు ఏడున్నారా అంటే వేదిక కాడ రైతు వేదిక కాడ ఉన్నదా ఒక్క సైడ్ అటు దిక్కు ఆలు కూర్చున్నారు ఏ మనది ఇటు సైడ్ మనది ఇటు దిక్కు ఇటు బాదుకున్నాం ఎడమసేపు బాదుకు ఇగో ఇట్లా తాగుబోతులు అడ్డాగా మారిపోయింది రైతు వేదికలు ఎందుకు కట్టినో తెలియదు రక్తం దాగిరు సర్పంచులది ఇది కేసీఆర్ స్కీములకి ఇట్లుంటాయి ఎవరికి అక్కడికి వచ్చేది లేదు ఏమి లేదు దగ్గరుంటే వీడియో ఫోటోలు పంపించేసి దగ్గరుంటే మీ రైతు వేదికల దగ్గరుంటే 9866 మీరు రైతు వేదికల దగ్గర కనుక ఉంటే
9866524314 ఈ నెంబర్ కు వీడియో పంపురి, వీడియోలే పంపురి. ఏది ఈ కోటర్ సీసాలే, బీర్ సీసాలే, రైతు వేదికల అందాలను చూపిస్తూ ఒకసారి పంపురి, లేకపోతే మీ ఒపీనియన్ కూడా పంపురి. మీ ఊళ్ళో రైతు వేదిక దేనికి పనికి వస్తుంది అనేది పంపి చెప్పండి వీడియో రూపంలో. ఇక్కడ ప్లే చేసుకుందాం ఇప్పుడు.